రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తప్పని అవస్థలు టీడీపీ తోనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు పాదయాత్రలో చంద్రబాబు ప్రచారం వైభవంగా లక్ష్మీ నరసింహుడి కళ్యాణం యాదగిరి క్షేత్రానికి పోటెక్కిన భక్తజనం కమ్మం డైరీ స్థలంపై కబ్జాదారుల కన్ను లీజు పేరుతో దిగమింగటానికి టెండర్ సీఎం సొంత జిల్లాలో 10వ తరగతి పరీక్షలు అసౌకర్యాలతోనే ప్రారంభమయ్యాయి చిత్తూరు జిల్లాలో 268 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభం కాగా దాదాపు 55,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు అయితే పరీక్షలకు భారీ ఏర్పాట్లు చేశామని చెప్పిన అధికారుల మాటలు నీటిమూటలయ్యాయి పరీక్షా కేంద్రాల్లో అడుగడుగున అసౌకర్యాలు తాండవిస్తున్నాయి పీలేరు చిత్తూరులోని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు నేల మీదే కూర్చుని పరీక్షలు రాయాల్సిన దుస్థితి ఏర్పడింది నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తేనే టీడీపీకి భవిష్యత్తు ఉంటుందంటున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీని జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని పనిచేయని నాయకుల్ని ఎంత మాత్రం ఉపేక్షించబోనని రాజమండ్రిలో హెచ్చరించారు ఆయన విద్యార్థులకు మంచి చదువులు యువతకు చక్కని ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఈసారి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు బాబు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వస్తున్న మీకోసం పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో జోరుగా సాగుతోంది రెండో రోజున రాజమండ్రి సీజీటీఎం స్కూల్ నుంచి నడక మొదలుపెట్టిన బాబుతో వేలాది మంది అడుగులు కలిపారు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు చంద్రబాబు కూడా జనంతో మమేకమై వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు కంబాల చెరువు రామాలయం సెంటర్లలో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడిన చంద్రబాబు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు తల్లి కాంగ్రెస్ దోపిడీకి కేరాఫ్ అడ్రస్ అయితే పిల్ల కాంగ్రెస్ దొంగల ముఠా అన్నారాయన విద్యార్థులకు మంచి చదువులు యువతకు ఉద్యోగాలు రావాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు నేను అడుగుతున్నా ఈ పిల్ల కాంగ్రెస్ కేవలం సిద్ధాంతాలు ఉన్నాయా దోచుకోవడమే సిద్ధాంతమా తప్పుడు కంపెనీలు పెట్టడమే సిద్ధాంతమా ఈ పిల్ల కాంగ్రెస్ లో ఉండే నాయకుడికి రాజకీయ అనుభవం ఉందా మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఆలోచన మీకు వస్తే పూర్తిగా నాకు సహకరించండి రెండో రోజు యాత్ర ప్రారంభానికి ముందు నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహించారు చంద్రబాబు पार्टी की भविष्य कावालन्ना पार्टी कैडर को भविष्य उन्ना अंत कलिसकट पनी चेयालनी कोरारायना पनी चेयकुंडा पब्बं गडुकुंदामनुकुने नायकुलकु इकपै टीडीपीलो एंतमात्रं स्थानं लेदनी ई विषयंलो कठिन वैखरि अवलंबिस्तामन्नारु रेंडो रोजुन जातीय रहदारिकि समीपंलोनी वीरराजु गोडौन्स लो बस चेसिन टीडीपी अध्यक्षुडु इवाळ अक्कडि नुंचे पादयात्र प्रारंभिस्तारु దేవుడంటే అందరికీ భక్తి భయం కానీ విజయవాడ దుర్గగుడిలో ఉండే కొంతమంది అధికారులు ఉద్యోగులు మాత్రం దీనికి అతీతులు గుడిలోనే అక్రమాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు వీరు తాజాగా లడ్డూల విక్రయాల్లో వెలుగు చూసిన అవకతవకలు భక్తుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అనధికారికంగా లడ్డూలను విక్రయిస్తూ రోజు లక్షల్లో వెనకేసుకుంటున్నారు అవినీతి పరులు రాష్ట్రంలోని భక్తుల కొంగు బంగారం బెజవాడ కనకదుర్గమ్మ ఆ దేవత సన్నిధిలో లభించే లడ్డూ ప్రసాదానికి కూడా చాలా పవిత్రత ఉంది అలాంటి ప్రసాదం విషయంలోని అవకతవకలకు తెరదీశారు ఉద్యోగులు
గతంలో లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు చాలానే బయటపడ్డాయి. వీటిని తలదన్నే అక్రమం ఇప్పుడు వెలుగుచూసింది. దేవాలయానికి రావాల్సిన రాబడిని దొడ్డిదారిన తరలించేస్తున్నారు సిబ్బంది. లెక్కాపత్రం లేకుండా లడ్డూల్ని అమ్మేసుకుంటూ రోజుకి లక్షల్లో భోంచేస్తున్నారు. దుర్గగుడిలో లడ్డూ ప్రసాదం తయారు చేసే విభాగమిది. లడ్డూ తయారీ తర్వాత ఇలా ట్రేలలో వీటిని నింపుతారు. ట్రేల నుంచి కవర్లలో పెట్టిన లడ్డూల్ని ప్లాస్టిక్ బాస్కెట్లలోకి చేరుస్తారు. ఇక్కడి నుంచే లడ్డూలు కౌంటర్లకి చేరుతాయి. ఇలా వెళ్లే ప్రతి లడ్డూకి లెక్కుంటుంది. కానీ అవినీతి సిబ్బంది ఇక్కడే తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ట్రేలో లెక్క ప్రకారం ఉండాల్సిన వాటికంటే ఎక్కువ లడ్డూల్ని నింపుతున్నారు. ఒక్కో ట్రేలో సుమారు 25 లడ్డూల్ని ఇలా అక్రమంగా పంపించేస్తున్నారు. ఇలా లెక్కలోకి రాకుండా వచ్చిన లడ్డూల్ని అమ్మి ఆ సొమ్ముని తమ జేబులో వేసుకుంటున్నారు సిబ్బంది. లడ్డూల అక్రమ విక్రయాల్లో సిబ్బంది, అధికారులు, కాంట్రాక్టర్ అందరూ కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రసాదం టోకెన్లని చించకుండా తిరిగి వాటిని కౌంటర్లకు తరలిస్తూ వాటిని రీసైకిల్ చేస్తూ కొంతమంది సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక్కో లడ్డూ 10 రూపాయల చొప్పున రోజుకి వేల సంఖ్యలో అక్రమంగా విక్రయిస్తూ దేవాలయానికి రావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండి కొడుతున్నారు అక్రమార్కులు. దుర్గగుడిలో తొవ్విన కొద్దిగా అక్రమాలు బయటపడతానే ఉన్నాయి. మరి ఈ యొక్క కొన్ని డిపార్ట్మెంట్లో అక్రమాలు జరగలేదని చెప్పడానికి కూడా అవకాశం లేనట్టుగా ఉంది. టికెట్స్ మళ్ళీ రీసైక్లింగ్లో వచ్చి లడ్డూలు తీసుకెళ్ళిపోవటం, దీనివల్ల కూడా కనదుర్గమ్మ గుడికి ఆదాయానికి భారీగా గండి పడుతుంది అనేది మనం తెలుసుకుంటున్నాం. ఈ ఒక కమిటీలోనే తేడా ఉందండి. ఈ కమిటీలన్నీ కూడా పొలిటికల్ దాని మీద వేసిన కమిటీలు, ఒక ధార్మికమైన వ్యక్తులు లేకపోవటం, ఎవరికెవరికి అక్రమాలకు తోడు చేసుకోవటం, ఒకరికొకరు సాయం చేసుకున్న విధంగా ఈ అక్రమాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారనే డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. మరీ చూసి చూడనట్టుగా ఉంటే బాగోదనుకున్నారో ఏమో, పొరపాటంతా కాంట్రాక్ట్ కార్మికుడిపైకి నెట్టేసి ఓ చిరుద్యోగిని సస్పెండ్ చేసి ఊరుకున్నారు. ఇప్పుడు నాకు మొదటిసారి నా తనిఖీలో తేలింది ఇటువంటిది. ఇంకా నుంచి అలా ప్రసాద్ తనిఖీలు చేస్తుంటానండి. ఇమ్మీడియట్గా నేను ఇప్పుడు ఫస్ట్ తనిఖీలోనే అది కాంట్రాక్టర్ ఫాల్ట్ కాదు, ఇతను లేబర్ వేసుకునేవాడు ప్రతిరోజు వేసుకుంటాడు బుట్టలు, ఆ వేసుకోవడంలో 4 చేతులు ఎక్కువ వేసుకోవడం అని చెప్పేసి నాకు ఇంక్వైరీలో తేలింది. దాంతో అప్పుడు ఆన్స్పాట్ మాత్రం ఆ క్లర్క్ దగ్గరుండి చూసుకోవాల్సింది కాబట్టి అతను చూసుకోలేదు కాబట్టి అతను ఇమీడియట్గా సస్పెండ్ చేశాను. ఈవో తనిఖీల్లో లడ్డూ అమ్మకాల అక్రమాలు బయటపడ్డాయి కాబట్టి విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకా బయటపడని అక్రమాలు ఇంద్రకీలాద్రిపై చాలానే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. దేవాదాయ శాఖ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఖమ్మం డైరీ స్థలం మీద పెద్ద బాబులు కనబడింది. 100 కోట్ల విలువైన జాగాను లీజు పేరుతో కాజేసే వ్యవహారం జరుగుతోంది. ఖమ్మం కాంగ్రెస్లో ఒక వర్గం ఈ వ్యవహారం నడుపుతుంటే మరో వర్గం ఈ చోటు కోసం వెరైటీగా ట్రై చేస్తోంది. పాలకేంద్రం భూమిని పార్టీ ఆఫీసుకు కేటాయించాలంటూ పైరవీలు ప్రారంభించింది. విలువైన డైరీ స్థలానికి ఎసరు పెట్టే ప్రయత్నాల మీద నిరసన వ్యక్తమవుతోంది. ఖమ్మం పట్టణం, ఇప్పుడు ఖమ్మం నగరం. ఈ మధ్య మున్సిపాలిటీ కార్పొరేషన్ అయింది. దీంతో భూముల ధరలు అమాంతం పెరిగాయి. గజం జాగా దొరికిన వాలిపోతున్నారు. భూపోరాటాల గడ్డగా పేరున్న ఖమ్మంలో ఇప్పుడు భూ కబ్జాలు మొదలయ్యాయి. తాజా వివాదానికి మూల కేంద్రం ఖమ్మం పాలకేంద్రం. రోటరీ నగర్లో ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్కు 10 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలం ఇప్పుడు కబ్జాదారుల కామధేనువుగా మారబోతోందా? నేతల కదలికల్ని చూస్తే ఆ సందేహాలు బలపడుతున్నాయి. కబ్జాలు ఎప్పుడూ కబ్జాల పేరుతో జరగవు. ముద్దు పేరు 100 ఏళ్ల లీజు. 100 ఏళ్ల లీజు పేరిట ఈ చోటు మీద హక్కులు పొంది షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని కాంగ్రెస్లో ఒక వర్గానికి ఉంది. ఇప్పటికే డైరీ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. మరో వర్గం వెరైటీగా ప్లాన్ వేసింది. పార్టీ ఆఫీస్ నిర్మాణానికి ఈ స్థలం కోసం పైరవీలు ప్రారంభించింది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయింది. ఇప్పుడున్న పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనం ఊరి మధ్యలో ఉన్నందున పార్టీ కార్యక్రమాలు చేపట్టడానికి ట్రాఫిక్ సమస్యను ఈ వర్గం ఎత్తి చూపుతోంది. గతంలో ఏదైనా కాంగ్రెస్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టుకోవాలన్నా, ఎటువంటి సభలు పెట్టుకోవాలన్నా కూడా ఈ ట్రాఫిక్ యొక్క రద్దీతోటి బాగా హార్న్స్ తోటి బాగా ఇబ్బందికరంగా ఉండి ఎవరు స్పీచ్ ఇచ్చినా కూడా ఈ వినపడే ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ ప్రాంతంలోంచి కాంగ్రెస్ ఆఫీస్ని మార్చి మంచిగా సైలెంట్గా ఉండే ఏరియాలో, దాంతోపాటు ఖమ్మం నగరం కూడా కార్పొరేషన్ అయిపోయింది కాబట్టి కొంచెం విశాలమైన ప్రదేశంలో మార్చాలనిపిస్తారని గతంలో పలుమార్లు విజ్ఞప్తి చేశాం. మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి వర్మ వెంకటేశ్వరరావు కలెక్టర్కి విజ్ఞప్తి చేశారని, కలెక్టర్ కూడా సుముఖత వ్యక్తం చేశారని చెప్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి.
అనుగుణంగా జిల్లా కాంగ్రెస్ ప్రదర్శనలో మనం ఆయన గారు ఇట్లా మాజీ మంత్రి వర్యులు ఉన్న మంత్రులు అందరూ కలిసి కూడా కొత్త కాంగ్రెస్ సభ స్థలం కావాలని చెప్పేసి ప్రభుత్వం వారి దృష్టికి తీసుకువెళ్ళారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రెషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వారు ఈ నెహ్రూ నగర్ రోటర్ నగర్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ఏపీ డైరీలో మార్చాలని చెప్పేసి. ఇదిలా ఉంటే పాలకేంద్రం స్థలాన్ని కేటాయించాల్సి వస్తే సిటీ బస్టాండ్ కు కేటాయించాలని టీడీపీ కమ్యూనిస్టు పార్టీల నేతలు కోరుతున్నారు. నగరంలో ప్రస్తుత బస్టాండ్ కు రద్దీ పెరిగిందని అందువల్ల బస్టాండ్ కే డైరీ స్థలాన్ని అలాట్ చేయాలంటున్నారు. కాదని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తా ఉంది. అంటే పార్టీ రాజకీయ పార్టీల ఆఫీసులకి స్థలాలు ఇవ్వడం అనేది దానికి వ్యతిరేకం కాదు. అయితే ఇక్కడ గతంలో కూడా వామపక్షాలకు కానీ తెలుగుదేశం కానీ స్థలాలు ఇచ్చారు. అవి ప్రజాప్రయోగం కానీ కానీ లేదా అంత ఖరీదైన స్థలాలు కానీ ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఇలా ఉంటే ఖమ్మం నగర ప్రజలు మాత్రం పాలకేంద్రం స్థలంలో బస్టాండే నిర్మించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. వంద కోట్ల విలువైన స్థలాన్ని లీజు పేరుతో కాజేసిన అక్కడ పార్టీ ఆఫీస్ నిర్మించిన ప్రభుత్వానికే, నిజంగా ప్రభుత్వానికే గనక సదుద్దేశమే ఉంటే ఖమ్మం పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒకే చోటకి తీసుకురావాలి. ఇక్కడ నిర్మిస్తే జిల్లా వాసులకు కూడా సౌలభ్యంగా ఉంటుంది, విలువైన స్థలానికి మరింత విలువ చేకూరుతుంది.